మనం అవునన్నా కాదన్నా మన నట్టింటికి వచ్చేసింది బుల్లితెర ఆ బుల్లితెరకి బానిసలైపోతున్నారు ఇళ్లలోని మహిళలు అందులోని సీరియళ్ళకి కాబట్టి మనం అన్ని అంశాలతో పాటు దానికి సంబంధించిన టెలివిజన్కి సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రస్తావించుకుంటూ ఉంటుంటాం ఎస్పెషల్లీ ఈ బుల్లితెరలో సీరియళ్ళ జంజాటం మాత్రం బాగా పెరుగుతుంటది ఆ కార్తీక దీపం ఎప్పుడు నెంబర్ వన్గా ఉంటూ వచ్చేది ఇప్పుడు మారుతున్నాయి ఇదవరకటికి ఇప్పటికీ ఫస్ట్లో ఉన్నా కూడా ఎదవరకటి రేటింగుల్లో సగానికి సగం పడిపోయినటువంటి పరిస్థితి ఓవరాల్గా దీనికి సంబంధించి టోటల్ రేటింగ్స్కి సంబంధించి మారుతున్న పరిస్థితుల మీదన కొడిగెడుతున్న కార్తీక దీపం దీనికి సంబంధించి ఎక్స్పర్టు సీనియర్ జర్నలిస్ట్ మంచాల శ్రీనివాస్ గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం ఒక చిన్న డిస్క్లైమర్ దీంట్లో ఈ కథనంలో చెప్పబోయే ఏ సీరియల్ అయినా సరే ఓ రీతి రివాజ్ ఉండదు తలాతోకా లేని కథనం లాజిక్ లేని కథ దిక్కుమాలిన దర్శకత్వం తలకమాసిన క్యారెక్టరైజేషన్ ప్రేక్షకులు ఎడ్డోళ్ళనే క్రియేటివ్ పొగరు ప్రత్యేకించి తెలుగు ఆడవాళ్ళకి బుర్రలు లేవనే పైత్యం ఇచ్చాది అవలక్షణాలతో కొనారిల్లుతున్న సీరియల్సే ఒకటి మినహాయింపు కాదు మరీ ప్రత్యేకంగా మగవేషాలన్నీ ఆలోచనల్లో అడుగుల్లో హిజ్రా తరహా ఇంకా చెప్పుకుంటూ పోతే దిమాక్ ఖరాబ్ కానీ కోట్ల టీవీ యాడ్స్ డబ్బుల రూపంలో ప్రేక్షకులు వెచ్చించే వందల గంటల టైం రూపంలో చెడిపోతున్న బుర్రల రూపంలో సొసైటీకి బహుముఖంగా నష్టదాయకం కాబట్టి వీటి రేటింగులు గట్రా మాట్లాడుకోవాలి ఇవి రకరకాల వేరియంట్స్ తప్ప బేసిక్గా ఒకే వైరస్కి సంబంధించినటువంటి అంశం అనాలేమో ఇవి రకరకాల వేరియంట్స్ తప్ప బేసిక్గా ఒకే వైరస్ విషయానికి వస్తే కొన్నేడుగా కార్తీక దీప్ అనే ఓ దిక్కుమాలిన చెత్తా సీరియల్ తెలుగు టీవీ సీరియల్ రేటింగ్స్ని దున్నేస్తోంది అసలు పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా కొళ్ళుకునే రేంజ్ టీఆర్పీలు వస్తుండేవి ఆ సీరియల్కి సరే దాన్ని ప్రసారం చేసే మా టీవీ రేటింగులు తెలివి సామర్థ్యం కావచ్చు నిజంగానే సీరియల్ జనానికి నచ్చింది కావచ్చు ఆ సీరియల్ సూపర్ బంపర్ హిట్ అది అఖండ పుష్ప టైప్ విజయం కానీ ఇప్పుడు భారీగా తేడా కొడుతుంది కార్తీక దీపం కొడిగడుతోంది ప్రభం మసకబారుతోంది ఆ కథ కథనం చూసి జనం పక్కపక్కన నవ్వుతున్నారు ఇప్పుడు దర్శకుడు మనోస్థితి మీద జాలిపడుతున్నారు నిజానికి మనసంతా ప్రేమను మంచితనాన్ని పాజిటివిటీని నింపుకున్న ఓ నలుపు మహిళ క్యారెక్టర్ మొదట్లో ప్రేక్షకుల్ని బలంగా ఆకర్షించింది టీవీ అత్త అంటేనే తాటక టైప్ కదా కానీ ఇందులో అత్త తనే అమ్మగా సపోర్ట్గా నిలబడుతుంది శోర్పణక వంటి మరో లేడీ విలన్ ఈ పాత్రధారి శోభాశెట్టి మధ్య దీప పాత్రధారి ప్రేమి డామినేట్ చేస్తుంది సూపర్ బనాటన ఆకట్టుకునే పిల్లలు ఆత్మవిశ్వాసంతో ఆత్మాభిమానంతో బ్రతికే హీరోయిన్ పాత్ర చానాళ్ళు ప్రేక్షక ఆదరణని పొందాయి కానీ ఇప్పుడు కథను ఇంకా ఇంకా సాగదీసే కక్కుర్తులో పడి కథను భ్రష్టు పట్టించారు కథనాన్ని పాతేశారు ఇప్పుడు తాజా రేటింగ్ చూస్తే అర్థమవుతుంది కార్తీక దీపం వెలుగు ఎలా తగ్గిపోయిందో అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి స్థూలంగా చూస్తే ఈ రోజుకు ఈ సీరియలే టాప్ కానీ ఒకప్పుడు ఈ సీరియల్ రేటింగులకి పది ఆమణాల దూరంలో ఉండేవి మిగతా సీరియల్ కానీ ఇప్పుడు కార్తీక దీపం సీరియల్కి ఇంటింటి గృహలక్ష్మి సీరియల్కి పెద్ద తేడా లేదు ఆ గృహలక్ష్మి కథా కథనం మరో దరిద్రం దానికి దగ్గరలోనే గుప్పిడంత మనసు ఒకరోజైతే మరీ దేవత అనే మరో దిక్కుమాలనే సీరియల్ కన్నా కార్తీక దీప రేటింగ్లో దిగువకు పడిపోయాయి సో క్లియర్ కార్తీక అనబడే నపుంస క్యారెక్టర్ ప్రేక్షకులకు పట్టదు దీప కన్నీళ్లు బుల్లితేరం తడపలేవు అంటే మిగతా సీరియల్ బాగున్నాయని కాదు ఇన్నాళ్ళు తాము అభిమానించిన కార్తీక దీపం ఇలా పట్టిపోవడాన్ని సగటు తెలుగు టీవీ ప్రేక్షకుడు అందులో మహిళా ప్రేక్షకులు జీర్ణం చేసుకోలేకపోతున్నారన్నటువంటిది అర్థం ఆ రేటింగ్ లిస్టు చెప్తున్నది కూడా అదే జీ తెలుగు సీరియళ్ళు మరో ఇంట్రెస్టింగ్ జెమినీ టీవీ సీరియల్ని అసలు ప్రేక్షకులు ఎవరు పెద్దగా చూడరు కాబట్టి వాటి గురించి చెప్పుకోవడం కూడా ఇక్కడ స్పేస్ దండగా ఒకప్పుడు సతీ త్రినైని ప్రేమ ఎంత మధురం సీరియళ్ళు టాప్లో ఉండే మంత్రాలు భూతాలు సోదెమ్మ పునర్జన్మ వంటి పైత్యాల మాట ఎలా ఉన్నాయి ఈ రెండు సీరియళ్ళు జీటీవీ ప్రేక్షకులకు నచ్చాయి కానీ కరమేపీ కథల్ని కథనాన్ని భ్రష్టు పట్టించేసి సోది చెప్పడం స్టార్ట్ చేశారు దర్శకులు మరీ పాత్ర క్యారెక్టరైజేషన్ అయితే దరిద్రం దీంతో ప్రేక్షకులు పోపోయి నీ మొహం సీరియల్ అని పట్టించుకోవడం మానేశారు ఫలితంగా రేటింగుల జాబితాలో కొట్టుకుపోతున్నాయి అవి ఈ రెండు ఇంకా దిగజారిపోతాయని ముచ్చట ఛానల్గా చెప్పింది రాదమ్మ కూతురు ముచ్చ్యమంత ముద్దు నెంబర్ వన్ కోడలు ఇవన్నీ త్రినైని దాటిపోయాయి త్రినైని సీరియల్ ప్రధాన లోపం హీరోని మరీ ఎడ్డిగాడిదిలా చూపించడమే ప్రేమ ఎంత మధురం హీరో కూడా దాదాపుగా అంతే చివరికి జనం మొదట్లో తిరస్కరించిన కృష్ణ తులసి సీరియల్ కూడా త్రినయని ప్రేమ ఎంత మధురం సీరియల్ని దాటేస్తుంది కొన్నిసార్లు నిజానికి టీవీ ప్రేక్షకులంటే ఒత్త ఎదవులని ఏం చూపించినా చూస్తారని వారికి వేరే దిక్కు లేదని తప్పుడు అంచనాల్లో ఉన్న నిర్మాతలు దర్శకులు కర్రు కాల్చి వాతలు పెట్టాలంటే కార్తీక దీపం త్రినయని ప్రేమ ఎంత మధురం వంటి సీరియళ్ల రేటింగ్స్ ఇంకా పడిపోవాలి పాపం సేవించగాక